టీ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. రేపు సాయంత్రం టీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్ళనున్నారు. పలువురు సీనియర్ నేతలతో పాటు ఖమ్మం, మహబూబాద్ నగర్ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలకు ఆహ్వానం అందింది. సోమవారం రాహుల్తో పొంగులేటి, జూపల్లి భేటీ నేపథ్యంలో ఈ మీటింగ్కు ప్రాధాన్యత ఏర్పడింది. టీ కాంగ్రెస్ నేతలకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. రేపు సాయంత్రం టీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి వెళ్ళనున్నారు. పలువురు సీనియర్ నేతలతో పాటు ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలకు ఆహ్వానం అందింది. సోమవారం రాహుల్తో పొంగులేటి, జూపల్లి భేటీ నేపథ్యంలో ఈ మీటింగ్కు ప్రాధాన్యత ఏర్పడింది. కిదెన్సింగ్ సంబంధించి మరింత సమాచారం మా కరస్పాండెంట్ శివ ఢిల్లీ నుంచి మరింత సమాచారం అందిస్తారు. శివ, గుడ్ ఈవినింగ్. సో ప్రెసెంట్ టీ కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీకి నుంచి పిలిపి వచ్చింది. సో ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది? అప్డేట్స్ ఏంటి? కర్తిక, తెలంగాణ రాజకీయాలన్నీ కూడా మొత్తం రానున్న ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. హస్తిన వైపు అందరూ ఇటు బీజేపీ కావచ్చు, ఇటు తెలంగాణ సంబంధించిన కాంగ్రెస్ నేతలందరూ కూడా హస్తిన చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ నేతలను ఢిల్లీ రావాల్సిందిగా అధిష్టానం పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే రేపు ఒక్కొక్కరుగా ఢిల్లీ చేరుకోబోతున్నారు. రేపు సాయంత్రానికి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకోబోతున్నారు. వారితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలందరూ కూడా హస్తనకు పయనం కాబోతున్నారు. వారితో పాటు ఎవరైతే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇటు జూపల్లి కృష్ణారావు, వారిద్దరూ, వారి అనుచరగణం అందరూ కూడా ఢిల్లీ పయనం కాబోతున్నారు. కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశం కాబోతున్నారు. ఇటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీతో కూడా వీరందరూ సమావేశం కాబోతున్నారు. రానున్న ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎటువంటి వ్యూహాలతో కాంగ్రెస్ పార్టీని విజయం వైపు నడిపించాలనే దానిపై కూడా ప్రధానంగా చర్చలు జరిగే అవకాశం ఉంది. ముందుగా అన్ని పార్టీల నుంచి కూడా కాంగ్రెస్ వైపు చూసే వారి సంఖ్య, అలాగే కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు ఆశించే వారి సంఖ్య, ఆశావాహుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని ఆహ్వానిస్తూనే సొంత పార్టీలో ఉన్నవారిని ఇబ్బందులకు గురి కాకుండా నెక్స్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి పదవులు ఇస్తాం, ఎటువంటి నామినేట్ పదవులు వారికి కట్టబెడతాం అనే దానిపై కూడా కీలకంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలందరినీ ఢిల్లీ పిలుస్తున్నారు. కొత్తగా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలోకి వస్తారో, వలస వస్తున్నారో, కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారో, వారందరికీ కూడా ఓ సముచిత స్థానం కల్పిస్తామంటూ వారందరికీ హామీ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ముందుగానే చర్చలు ముగిశాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు, వారి అనుచరగణంతో అందరితో కూడా చర్చలు ముగిశాయి. పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారిని, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బట్టి విక్రమార్క, ఇతర సీనియర్ నేతలందరూ కూడా, కాంగ్రెస్ సీనియర్లందరూ కూడా కలిసికట్టుగా పనిచేసేందుకు ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గతంలో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయ్యారో వారందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలంటూ వారందరూ ఆహ్వానం పలుకుతున్నారు. వారందరితో చర్చలు జరుపుతున్నారు. చర్చలు జరిపిన తర్వాత, వారు పార్టీలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అవకాశాలు వారికి కల్పిస్తాం, ఎటువంటి పదవులు వారికి ఇస్తామంటూ కూడా చర్చలు ముందుగానే జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఎవరైతే ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఉన్నారో వారితో పాటు ఇతర నేతలందరూ కూడా, వారి అనుచరగణ కానీ ఇతర సీనియర్ నేతలందరూ కూడా రాబోతున్నారు. మరోవైపు ఇటు ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా టీడీపీ, ఇటు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్న సమాచారంతోనే ఢిల్లీ బీజేపీ అధిష్టానం అప్రమత్తమై వారిని ఈరోజు ఢిల్లీకి పిలిచింది. వారితో చర్చలు జరుపుతోంది. అయితే తర్వాత ఏం జరగబోతుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ప్రజెంట్ అయితే కాంగ్రెస్ వైపు వలసలు ఎక్కువ అవుతున్నాయి, ఆశావాహుల సంఖ్య ఎక్కువ అవుతుంది, ఎమ్మెల్యే టికెట్లు ఆశించే వారి సంఖ్య, వారందరినీ బుజ్జగించేందుకు కూడా అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంది. మొత్తంగా చూసుకుంటే నెక్స్ట్ రానున్న ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అనే దానిపై కూడా ప్రధానంగా చర్చలు జరిపేందుకే వారందరినీ ఢిల్లీ పిలుస్తున్నారు. అంటే రానున్న మరొక 5-6 నెలల్లోనే తెలంగాణలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ఏ విధంగా పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, ఇప్పటి వరకు ఉన్న కేడర్ను ఏ విధంగా కాపాడుకోవాలి, సంస్థాగతంగా కాంగ్రెస్ పార్టీకి ఎంతమంది ఎన్ని నియోజకవర్గాల్లో
ఓటింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఓటర్లను కాపాడుకోవాలి, కేడర్ని కాపాడుకోవాలి, కేడర్ని ఓటర్లు కాపాడుకోవాలంటే స్థానికంగా ఉన్న నేతలందరూ కలిసికట్టుగా ఉంటేనే ఓటర్లు ఎటుపోకుండా కేడర్ ఎటుపోకుండా ఉంటారు. నేతల మధ్య విభేదాలు ఉంటే అటు కార్యకర్తలు కానీ వారి అనుచర వర్గం కూడా గందరగోళానికి గురే అవకాశం ఉంది, అయోమయానికి గురే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అందరూ కలిసికట్టుకునే నేతలందరూ అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్ల కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రాబోతుంది, తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతుంది, కర్ణాటకలో ఏ విధంగా అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిందో గవర్నమెంట్ను ఫామ్ చేసిందో తెలంగాణలో కూడా అదేవిధంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతున్నారు. ఆ దిశగా అందరూ పనిచేయండి అంటూ కూడా ఇప్పటికే అధిష్టానం పిలుపునిచ్చిన నేపథ్యంలో వారందరితో కూడా చర్చలు జరుగుతున్నాయి, ఇతర పార్టీల నుంచి కూడా ఆహ్వానాలు పలుకుతున్నారు, వారందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు, వారందరూ కూడా కాంగ్రెస్ లోకి వలస వస్తున్నారు. కాంగ్రెస్ లో వలసల సంఖ్య పెరగడం శివ యాక్చువల్లీ ఇప్పుడు చాలా వరకు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా స్పీడ్గా ఉందని చెప్పొచ్చు, ఎందుకంటే చేరికలు వస్తున్నాయి, అట్ ద సేమ్ టైమ్ నేతలంతా కూడా ఢిల్లీకి పయనమే వెళ్తున్నారు. సో చాలా వరకు కూడా ఈ మధ్యకాలంలో కూడా చాలా వరకు కాంగ్రెస్ నేతలంతా కూడా ఢిల్లీకి పయనమే వెళ్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది. సో ఏం జరగబోతుంది, కేవలం ఎన్నికల టార్గెటా, లేదా ఇంకేమైనా పరిణామాలు జరిగే అవకాశం ఉందా, ఇంకా ఎంతమంది ఎవరెవరు నేతలు కాంగ్రెస్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది, ఇలాంటి అంశాలు ఏమైనా చర్చకొచ్చే అవకాశం ఉందా? రైట్, డెఫినెట్గా ఎన్నికల దగ్గర పడుతుంది, ఎన్నికల దగ్గర పడుతున్న కొద్దీ పార్టీ ఇంకా పటిష్టం అవ్వాలి. పార్టీ అధికారంలోకి రావాలంటే ఇప్పుడున్న కేడర్తో పాటు మరికొంత కొత్తగా కేడర్ రావాలి, కొత్తగా నేతలు రావాలి. ఇతర పార్టీల నుంచి నేతలు రావడం వల్ల వారుకున్న అనుచరవర్గం కానీ వారుకున్న కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చే విధంగా ఉంటుంది. కాబట్టి అటువంటి వారిని అందరిని కూడా ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, అటువంటి వారందరితో కూడా సంప్రదింపులు జరపాలి, ఎవరు కూడా భేషజాలకు పోవద్దు, అందరూ కలిసి పనిచేయడం వల్ల పార్టీ అధికారంలోకి వస్తుందనే నేపథ్యంలోనే అధిష్టానం దృష్టి సారించింది. దానిలో భాగంగానే అందరినీ కూడా అధిష్టానం ఢిల్లీ పిలుస్తుంది, వారందరితో కూడా మంత్రాలు జరపబోతోంది, అందరితో మాట్లాడుతుంది. అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అవకాశాలు కల్పిస్తాం, ముందు పార్టీని అధికారంలోకి తీసుకురండి, తీసుకొచ్చిన తర్వాత ఎవరికి ఏం పదవి ఇవ్వాలనేది అధిష్టానం చూసుకుంటుంది అనేది కూడా సంకేతాలు పంపిస్తుంది. ఆ నేపథ్యంలోనే అందరూ కూడా ఇప్పుడు అందరూ కలిసికట్టే పనిచేస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కానీ ఇటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, ఇలా సీనియర్ నేతలు ప్రతి ఒక్కరు కూడా వారి వారి పరిధిలో వారందరూ కూడా పనిచేస్తున్నారు. వారికి ఉన్న అనుచర వర్గం కానీ కార్యకర్తలు కానీ ఎటు వెళ్ళిపోకుండా అందరూ కూడా కాంగ్రెస్లోనే ఉండే విధంగా వారికి అవకాశం కల్పిస్తాము. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కష్టపడ్డారు, మరొక 6 నెలలు కష్టపడండి, పార్టీని అధికారంలోకి తీసుకురండి, పార్టీ అధికారంలోకి రావడం వల్ల అందరికీ కూడా అవకాశాలు వస్తాయి, అందరికీ పదవులు వస్తాయి అంటూ కూడా హామీలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధిష్టానం కూడా కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలందరికీ హామీ ఇస్తుంది, ఇతర పార్టీలో కేడర్ ఉన్న నేతలు, గెలుపొందే నేతలందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మరోవైపు ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అప్లికేషన్ సిస్టమ్ కూడా పెట్టేందుకు కూడా అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అప్లికేషన్ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరైతే ఎమ్మెల్యే సీటు కోసం ఆశిస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల అప్లికేషన్ తీసుకున్న తర్వాత ఒక సర్వే నిర్వహించిన తర్వాత వారికి గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటే కనుక వారికి మాత్రమే సీటు కేటాయించేందుకు కూడా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటూ కూడా ఇటు పిసిసి తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణికరణ్ ఠాక్రే తెలియజేశారు. మరోవైపు ఇతర సీనియర్ నేతలందరూ, కేవలం ఒక పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ జూపల్లి కృష్ణారావు కాదు, ఇతర మహిళా నేతలు, కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలకు వెళ్ళిన వాళ్ళు, కాంగ్రెస్కు దూరంగా ఉన్న మహిళా నేతలందరూ కూడా ఇటువైపు వచ్చేందుకు, మరింత మంది సీనియర్ నేతలందరూ కూడా వచ్చేందుకు అవకాశం ఉందంటూ కూడా మాణికరావు ఠాక్రే మీడియాతో మాట్లాడుతూ తెలియజేశారు. ఇటు కొంతమంది సీనియర్ నేతలు కూడా తమతో మరికొంతమంది ఇతర పార్టీల నేతలందరూ టచ్లో ఉన్నారు, వారందరూ కూడా కాంగ్రెస్లోకి వస్తారు, రానున్న ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ విజయం సాధిస్తుందంటూ కూడా అందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. నెక్స్ట్ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీకి అవతరిస్తుంది అంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేతలు కానీ ఇటు అధిష్టానం కూడా ధీమాగా ఉంది. ఇటు పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కూడా ప్రజలకు వెళ్తూ ప్రజలకు తాను పార్టీ అధికారంలోకి స్టేయిన్ చేయబోతామంటూ కూడా అనుచర వర్గాలకు తెలియజేస్తున్నారు. ప్రజలకు వెళ్ళండి, వారికి చెప్పండి ఏం జరగబోతుంది, పార్టీ అధికారంలోకి వస్తే కాంగ్రెస్ వస్తే ఏ విధంగా ఉండబోతుంది, ఇప్పుడు వరకున్న ప్రభుత్వాలు ఏం చేశాయి, నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నాం అనేది కూడా ప్రజల్లోకి వెళ్ళి వారందరికీ అవగాహన కల్పించాలి, కాంగ్రెస్కు ఓటు వేసేలాగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు రేవంత్ రెడ్డి కానీ ఇతర సీనియర్ నేతలందరూ కూడా. ఇక మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ సీనియర్ నేతలకు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతలందరినీ కూడా తెలంగాణ సీనియర్ నేతలు ఇటు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలందరూ కూడా ఢిల్లీ పిలిచింది. ఇటు కాంగ్రెస్ అధిష్టానం రేపు పిలుపు మేరకు అందరూ ఢిల్లీ రాబోతున్నారు. రేపు వచ్చిన తర్వాత ఎల్లుండి బీజేపీ ఇటు కాంగ్రెస్ నేతలందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానంతో సమావేశం కాబోతున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి, పార్టీ అధికారంలోకి రావాలంటే ఎటువంటి సంకేతాలను ఎటువంటి కార్యక్రమాలను ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని దానిపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు సంబంధించి కూడా
చర్చలు కొనసాగుతున్నాయి పార్టీలోకి తీసుకోవాలా వద్దా రాష్ట్ర స్థాయిలో చర్చలు ఇంకా జరగలేదు కానీ అధిష్టానంతో ఇప్పటికే చర్చలు ముగిసాయని కూడా తెలుస్తోంది కానీ షర్మిల పార్టీలకు వస్తే ఏం జరగబోతుంది తెలంగాణలో ఎటువంటి ఏ విధంగా సేవలు షర్మిల సేవలు వినియోగించుకుంటారని కూడా చర్చ కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే ఇటు డికే శివకుమార్ తో పలువురు సమావేశమయ్యారు మరోవైపు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కూడా డికే శివకుమార్ తో సమావేశమయ్యారు అంటే ఒక్కొక్కరు ఇతర సీనియర్ నేతలందరూ కూడా సమావేశమవుతూ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నదని కూడా ప్రధానంగా చర్చలు కొనసాగుతున్నాయి మొత్తంగా చూసుకుంటే కనుక నెక్స్ట్ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించాలంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఎటువంటి వ్యూహాలతో ముందుకు వెళ్ళాలంటే ప్రధానంగా అధిష్టానం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ తెలంగాణ నేతలందరినీ కూడా ఢిల్లీ పిలిచింది కార్తీక్ రైట్ థ్యాంక్ యూ శివ